何？మోహన్ ఒరే మోహన్, మళ్ళీ వీడికి ఏం గుర్తొచ్చి తెచ్చిందో ఏటో. ఒరే మోహన్ వస్తున్నా. పిలిచారా డాడీ? అవునరా, కోడలు పిల్లలు రమ్మను. ఇప్పుడు అదెందుకులే, రమ్మని చెప్తున్నాను కదా, పిలువు. ఒసే రాజీ, మీ మామగారు పిలుస్తున్నాడు. మీ మామగారు పిలుస్తున్నారు, రావే. ఏంటి సార్ గతం గుర్తొచ్చిందా? వాడికి గుర్తు రావడం మాట దేవుడు ఎరుగు, నాకున్నది కూడా పోయేలా ఉంది మంగ. అమ్మా రాజీ, నీకు మా ఎదు నుంచి పెళ్లి చేసి నీ గొంతు కోసానమ్మా. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి మావయ్య గారు? లేదమ్మా, నేను అప్పుడు చేసిన తప్పుకి ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నా. మంగ, సడన్ గా మళ్ళీ వీళ్ళు ఈ యాంగిల్ ఏంటి? కొంపతీసి రాజీ గారికి మళ్ళీ పెళ్లి చేస్తానంటాడా? చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు రాంబాబు. అమ్మా రాజీ, మా ఎదవికి ఎన్నిసార్లు పొలంకెళ్ళి సాగు చేయమన్నా చేయటం లేదు. అందుకే నా ఆస్తిలో చిల్లి గవ్వు కూడా మా ఎదవికి ఇవ్వకుండా నీకు మన పాలేరికి రాసిచ్చేద్దామని అనుకుంటున్నా. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి మావయ్య గారు? నీ అమ్మ కడుపు మాడా, ఇప్పుడు అవన్నీ ఎందుకని మాట్లాడతావేంటి? వాడేం మాట్లాడుతున్నాడో వాడికి అర్థమై చావట్లా, నీకేనా అర్థం కావద్దే? అర్థం కావట్లేదు కాబట్టి ఇప్పుడు అవన్నీ ఎందుకు అంటున్నాను. రాంబాబు, దీనికి ఎండింగ్ అంటూ లేదా? ఏమో సార్, నన్ను ఇన్వాల్వ్ చేయకండి ప్లీజ్. చేతులు దులిపేసుకుంటాం కదా రాంబాబు. సార్, తండ్రి కొడుకుల మధ్య, భార్యాభర్తల మధ్య గొడవల్లో దూరకూడదు అంటారు, అందుకే మీ బాధ మీరే పడండి. మంగా, నువ్వు కూడానా? నీ డ్రైవింగే నా జీవితాన్ని మార్చేసింది కదా. మోహన్, బాగా ఆలోచించుకో, పొలానికి వెళ్తావో వెళ్ళవో ఒక నిర్ణయానికి రా. నేను ఈలోపు అలా వాకింగ్ వెళ్ళి వస్తా. మళ్ళీ తిరిగి రాకుండా ఉంటే బాగుండు. సార్, నాకెందుకో మీ ఇద్దరిది జన్మజన్మల బంధం అనిపిస్తుంది సార్. రాంబాబు, వీలైతే నన్ను సేవ్ చేయి, అంతేగాని షేవింగ్ చేయకే బాబు. పాప తన డాడీ తిట్టారని పాప ఫీల్ అన్నట్టున్నారు. రాంబాబు, ఈ గజనీ గడి గోల్లో పడి కారు కొందామన్న విషయం మర్చిపోయాను. మళ్ళీ మొదటికొచ్చా? తమ డ్రైవింగ్ పుణ్యమని మోహన్ గారి పరిస్థితి చూసావు ఎలా తయారైందో. విజయ సాధనలో ఇలాంటి ఆటుపోట్లు తప్పవు రాంబాబు, కష్టే ఫలి అని ఊరికే అనలేదు. అవునవును, నువ్వు బాగా కష్టపడ్డావు, పాప మోహన్ గారు దానికి ఫలితం అనుభవిస్తున్నారు. అయితే ఇప్పుడేమంటావు? ఎప్పట్లో నువ్వు డ్రైవింగ్ జోలికి వెళ్ళకపోతే మంచిది అంటున్నా. నాకదంతా తెలీదు, నేను ఎలాగైనా డ్రైవింగ్ నేర్చుకుని కార్లు తిరగాలనుకుంటున్నాను, తిరుగుతాను. ఏంటి రాంబాబు, మంగెక్కడికో తిరుగుతానంటుంది? ఏం లేదు సార్, మా ఆవిడ మళ్ళీ డ్రైవింగ్ నేర్చుకుంటుందంట. ఏంటి మళ్ళీ డ్రైవింగా? మంగ, ఇప్పటి వరకు జరిగిన అనర్థాలు చాలవా? మళ్ళీ కొత్తగా ఏం ప్రాబ్లం తీసుకొద్దామని? మోహన్ గారు, మీరే కదా ఫస్ట్ నుంచి బి పాజిటివ్ అని ఎంకరేజ్ చేస్తున్నారు. అదే ఇప్పుడు చిన్న ప్రాబ్లం వచ్చిందని ఇలా డ్రాప్ అయిపోతే ఎలాగండి? అది చిన్న ప్రాబ్లం అమ్మంగా, ఆ గజనీ గారు కమల్ హాసన్ మించిపోయాడు. ఓసారి డాడీ అంటాడు, ఓసారి కొడుకు అంటాడు, అపరిచితుల్లో విక్రమ్లా తయారయ్యాడు. మీరు ఎన్నైనా చెప్పండి, నేను డ్రైవింగ్ నేర్చుకోవాలని డిసైడ్ అయిపోయాను, ఇది ఫిక్స్. రెండు రెండు మేడం, కార్లో కూర్చుని మేడం బయలుదేరదాం. మంగ, నేను వద్దులే. రాంబాబు, నువ్వు భయపడకుండా నా పక్కనే కూర్చో. అంటే మంగ, నువ్వు గనక సడన్ బ్రేక్ వేసావనుకో, నేను ఈ అద్దం బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేస్తాను. నాకు అంత అదృష్టం వద్దులే. అంత భయపడేవాడివి నువ్వే మగాడు రాంబాబు. నీ సపోర్ట్ లేకపోయినా నాకు మోహన్ గారి సపోర్ట్ ఉంది. ఏంటి ఉండేది? ఇదిగో నిన్ను ఒక్కసారి సపోర్ట్ చేసినందుకే ఈ ప్రేతాత్మ గారు తగిలాడు. మళ్ళీ నా వల్ల కా తల్లి కాదు. ఆగండి ఆగండి, నేను వస్తున్నాను. రాజగారు ఏంటండి? ఓ, మురుకులు, జంతికలు, చెకోడీలు, వేరుశెనగలు, అరసలు, కొంచెం పులిహోర, దాన్ని తింటానికి పనికొస్తుంది రాంబాబు. తిండి తగలయ్యా, మనం తీర్థయాత్రలకు వెళ్తున్నావా? ఓ, తింటానికి లారీ లోడ్ వేసుకొని వస్తున్నావు. బాబు మోహన్, నువ్వు కారులో కూర్చొని అమ్మాయితో అలా షికారుకి వెళ్ళరా, నేను ఈ లోపు పొలానికి వెళ్ళి వస్తా. ఎక్కడికి రా, తప్పించుకున్నావు, మర్యాదగా వచ్చి కారు ఎక్కో. పొరపాటున కారు ఎక్కానంటే నా పరిస్థితి పెనం మీద పొరాటలా అయిపోతుంది. నువ్వు తొక్కు రాయ్ రాయ్ రాంబాబు. అయ్యో బాయ్ బాయ్ రాంబాబు. సార్ జాగ్రత్త, బతుకుంటే మళ్ళీ కలుద్దాం. రాంబాబు, వీళ్ళు మళ్ళీ వెనక్కి వస్తారంటవా? నాకు అదే డౌట్. నువ్వేంట్రా నార్మల్గా మాట్లాడుతున్నావు?
నో మోర్ నో మోర్ క్వశ్చన్స్. పాలేరు పాలేరులా ఉండు. ఈ ఫోటో ఏంటి కొంచెం తేడాగా ఉంది. వీడికి నిజంగానే గతం గుర్తులేదా, లేకపోతే గుర్తుండి యాక్ట్ చేస్తున్నాడా? కాలి కాస్ట్ మారిందండి. ఏం చెప్పమంటారు రాంబాబు, ఈ మంగ డ్రైవింగ్ కి నేను డ్రైవింగ్ చేయాల్సి వస్తుంది. ఉండండి మోహన్ గారు. డాక్టర్ గారు, ప్రాబ్లం ఏం లేదు కదా? పెద్దగా ప్రాబ్లం ఏం లేదండి. ఇంకొకసారి ఇలాంటి సాహసయాత్రలు చేస్తే డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోతాడు. డ్రైవర్ గారు, అసలు ఏం జరిగిందండి? మేడం గారు కారును చెట్టు మీద పార్క్ చేశారు సార్. అలా ఎలా పార్క్ చేసావే? ఏంటో రాంబాబు, అలా కలిసి వచ్చేసింది. అయినా చెట్టు మీద కారు హౌ? అలాంటి విన్యాసాలు మేడం గారే చేయగలరని కారు పార్క్ చేసినాక తెలిసింది సార్ నాకు. మరి మీరందరూ బానే ఉన్నారుగా, ఏం కాలేదు? అంటే కారు చెట్టు గుద్దేస్తుందేమోనని భయపడి నేను రాజు డ్రైవర్ గారు అందరం జంప్ చేసేసాం. మరి మోహన్ గారు ఎందుకు కారులో వదిలేశారు? ఆయన కూడా దూకేద్దామని అనుకున్నారు, కానీ అప్పటికే కారు గాలికి జంప్ చేసేసింది. అంటే దురదృష్టం నాకు జస్ట్ లో మిస్ అయిందన్నమాట. డాక్టర్ గారు, వీడికి కాలు ఎన్ని రోజులకు నయం అవుతుంది? మాక్సిమం 3 వీక్స్ పడుతుందండి. మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే మరో 6 నెలలు పోస్ట్ పోన్ కూడా అవచ్చు. 6 నెలలా? 6 నెలలు వీడి బెడ్ మీద ఉంటే పొలం మీ తాత వచ్చి సాగు చేశాడా? పొలమా రాంబాబు, ఈ పొలం గోలు ఏంటి? ఎందుకు అడుగుతారులేండి సార్, అదో పెద్ద కథ, తర్వాత చెప్తాను. మోహన్ గారు, ఏ మాట కామంటే చెప్పుకోవాలండి. రాజుగారికి మీ మీద ఎంత ప్రేమ లేకపోతే అంతలా బాధపడుతుంది చెప్పండి. నీ బొంద, అది ఏడుస్తుంది. నాకు యాక్సిడెంట్ అయినందుకు కాదు, అది తెచ్చుకున్న క్యారియర్ యాక్సిడెంట్లో నుంచు నుంచి అయిపోయింది. రాజుగారు పోయింది క్యారేజే కదా, వదిలేయండి. నా బాధ క్యారేజ్ పోయినందుకు కాదు రాంబాబు. మరి అందులో అన్ని టేస్ట్ చేశాను, కానీ పులిహోర మాత్రం ఇంకా టేస్ట్ చేయకుండానే పోయింది. పోన్లే రాజీ, బాధపడకు, కష్టాలన్నీ మీలాంటి మనుషులకే వస్తాయి. చూసారా డాక్టర్, ఇక్కడ నా కాలు విరిగిందని ఒకరికి ఒకళ్ళు కూడా బాధ లేదు, పైగా పులిహోర పోయినందుకు బాధపడుతుంది ఇది. మోహన్ గారు, మీరు మాట్లాడితే బి పాజిటివ్ అని చెప్పి చివరికి మీకే బి పాజిటివ్ బ్లడ్ ఎక్కించే పరిస్థితికి వచ్చేసారు. రాంబాబు, నేను ఒక్కసారి అన్నానే అనుకో, ప్రతిసారి దాన్ని మీరే కోరసలాగా మోత మోగించారు. రాంబాబు, ఏమేం మందులు వాడాలో మొత్తం మెసేజ్ పెట్టాను, ఒకసారి చూసుకోండి. వచ్చింది సార్. ఇదిగో డాక్టర్, ఇంతకు నా పొలం ఎవరు తుంతారో చెప్పలేదు. రాంబాబు, మధ్యలో ఈ పొలం గోలు ఏంటి నాకు అర్థం కావట్లేదు. చూసుకుంటాను, మీరు బయలుదేరండి సార్. రామంగా మోహన్ గారు, టేక్ కేర్. నువ్వెక్కడికే రాజీ? ఫ్రిడ్జ్ లో కొద్దిగా పులిహోర పెట్టానని గుర్తొచ్చిందండి, బాగా ఆకలిగా ఉంది, తినేసి వస్తాను. రాళ్ళు తింటే అరగమని ఎందుకన్నారు ఇప్పుడు అర్థమైంది. అవి కానీ అరిగితే హిమాలయ పర్వతాలు ఆరావళి పర్వతాలు మొత్తం మడత పెట్టి మింగేసేదానివి కదే. అబ్బా, అయ్యో అబ్బా, కొంచెం నడవండి. అమ్మా 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 రాజీ, నన్ను క్షమించమ్మా, నీకు అన్యాయం చేశాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు లేని మామయ్య గారు? మామ, వీడు మళ్ళీ మొదలు పెట్టాడు. నీకు నమస్కారం రా బాబు, నన్ను వదిలేరా? అయినా నా పెళ్లికి నీకు ఏంటిరా సంబంధం? అదేంట్రా అలా అంటావు, నీ పెళ్లి దగ్గరుండి జరిపించింది నేనేరా, పైగా నీ కాళ్ళు కడిగి కన్నదానం కూడా చేశాన్రా, అప్పుడే మర్చిపోయావా? నాకు నువ్వు కన్యాదానం చేసావా? రే, నువ్వు మాట్లాడేది నీకైనా అర్థమైతే వస్తుందా? కన్న తండ్రిని పట్టుకుని రా అంటావా? అయితే నేను ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్తా. ఏడు మాట్లాడితే పోలీస్ స్టేషన్ అని భయపెడతాడు. సర్లేరా, నువ్వే నాకు కన్యాదానం చేసావని ఒప్పుకుంటా. ఇప్పుడైతే నువ్వు అనేసి మాట్లాడుతున్నావు, కానీ అదే మీ అమ్మ బతికుంటే నన్ను నిన్ను మాట్లాడించుండేదా? డాడీ, ఇప్పుడున్న క్యారెక్టర్కి కన్ఫ్యూజ్ చేసి వస్తున్నాను, మళ్ళీ నువ్వు అమ్మ టాపిక్ ఎత్తకు, అర్భకుణ్ణి చచ్చూరుకుంటాను. ఏంటి మోహన్ గారు, మంచి జోష్లో ఉన్నారు? జోష్ అన్ని తెలిసి అడుగుతున్నావు మంగా, నువ్వు ఇచ్చిన ట్రీట్మెంట్కి పట్టపగలే వీడి నాకు చుక్కలు చూపిస్తున్నాడు. మోహన్ గారు,
పట్ట పగలే నక్షత్రాలు చూసే అదృష్టం ఎంతమంది ఉంటుంది చెప్పండి. రాంబాబు, నువ్వు నాతో మాట్లాడకపోయినా పర్వాలేదయ్యా, కానీ ఇలా దెప్పి పడవడం మాత్రం ఏం బాగోలేదు. రాంబాబు, మా వాడిని కాస్త చూసుకోవయ్యా, నేను పొలానికి వెళ్ళి వస్తాను. విన్నావా? అబ్బో వాయో, కనిపించట్లేదు. రాంబాబు, ఇప్పుడు ప్రతిసారి పొలానికి వెళ్తున్నాను పొలానికి వెళ్తున్నాను అని ఎక్కడికి వెళ్తున్నట్టు? నాకు కూడా ఎప్పటినుంచో ఈ ఫ్రేమ్ బాగా తేడా కొడుతుంది మంగ. అవును మంగ, వచ్చేటప్పుడు కూడా పొలం నుంచి తినడానికి ఏం తీసుకురావట్లేదు. ఎందుకే, ఈసారి వాడితో పాటు నువ్వు కూడా వెళ్ళవే. పొలం గట్టు మీద ఉన్న పిచ్చి మొక్కలనే కడుపు నిన్న తినేసి ఇంటికి రా. చూడు మంగ, నన్ను ఎలా అంటున్నారు. నిన్ను ఆయన కాబట్టి భరిస్తున్నారు రాజీ. అదే ఇంకొకరైతే పార్ట్ టైం కింద ఏ గుడిమెట్లో చూసుకునేవాడు. రాంబాబు, కాలంతో ఒకటే నెప్పుగా ఉందయ్యా. దేవుడు మనకి రెండే కాళ్ళు ఎందుకు ఇచ్చాడంటావు? మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు సార్. నీకు మాత్రం మా మంగ డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఇచ్చాడు. వామ్మో, ఇప్పుడు అది గుర్తు చేయకే బాబు, తలుచుకుంటే గుండె ఆగిపోతుంది. మోహన్ గారు, అసలు నేనే ఎందుకు డ్రైవింగ్ నేర్చుకోవాలి, రాజీ ఎందుకు నేర్చుకోకూడదు? నువ్వు డ్రైవ్ చేస్తేనే చెట్టు మీద బాగా చేసావు, అదే రాజుగారు డ్రైవ్ చేస్తేనా ఏకంగా రైల్వే ట్రాక్ మీదే పార్క్ చేసేది, పాప మోహన్ గారి ఫోటోకి దండబడేది. అక్కడికి మీరేదో డ్రైవింగ్ లో ఒలింపిక్ మెడల్ సాధించినట్టు. మంగ, ఈ డ్రైవింగ్ మ్యాటర్ వద్దు, వదిలే. అమ్మా రాజీ, మా ఓడి నుంచి నీకు పెళ్లి చేసి గొంతుకొచ్చానమ్మా, నన్ను క్షమించు తల్లి. రే, ఇంకొకసారి ఆ మాట అన్నావంటే నీ మెడకు పెద్ద బండరాయి కట్టి సముద్రంలో తోసేస్తానంతే. నేను పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తా. మోహన్ గారు కోపం తెచ్చుకోకుండా తను ఏం చెప్తాడో విందాం, లేకపోతే కంప్లైంట్ ఇచ్చిన ఇస్తాడు. మీ ప్రాబ్లం ఏంటి సార్? నా మాట నా కొడుకు అసలు వింటూ లేదు, తండ్రి నా గౌరవం కూడా ఇవ్వటం లేదు. ఓ, సో సాడ్. అందుకే నా ఆస్తిని అనాథ ఆశ్రమంకి రాసిద్దాం అనుకుంటున్నా. అలా ఎలా కుదురుతుందండి? చెట్టంతో కొడుకు ఇంట్లో ఉండగా ఆస్తిని ఎవరికో రాసిచ్చేస్తే మరి మీ అబ్బాయి పరిస్థితి ఏంటండి? అంతేగా బాబు గారు, ఎంతనా మీ రక్తం కదూ, అందుకే మీరే పేద మనసు చేసుకోవాలి. మరి బాలేరువనా, నువ్వు నన్ను కరెక్ట్ గా అర్థం చేసుకున్నావు రాంబాబు. ఎంతనా మీ సాడుతనగ బాబాయా, చూసావా వాడు ఇప్పటికనే క్షమించు నాన్న అని ఒక్క మాట అంటున్నాడా? ఐఎమ్ సారీ డాడీ, మీరు లోపల ఇంత బాధపడుతున్నారని నేను అనుకోలేదు. డాడీ, అబ్బా నాన్న, నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు నాన్న. రాంబాబు గమనించావా, మనం కూడా ఇన్వాల్వ్ అయిపోతున్నాం. అవును మంగ, ఈ గజనీ గడ వల్ల మనం కూడా ఎర్రగడ్డకి టోకెన్ తీసుకోవాలేమో. అలాగే జరుగుందో. మంగా, మరి మన కార్లో మార్కెట్ కి వెళ్ళలేమా? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను రాజీ. ఆ గజనీ గాడి వల్ల మన ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇది మంచి టైం, వీళ్ళు కార్ జోలికి వెళ్లకుండా ఆపితే నెల నెల ఈఎంఐ కట్టే బాధ తప్పించుకోవచ్చు. నేను కార్లో తిరుగుతున్నట్టు రాత్రి కల కూడా వచ్చింది మంగా. మన కళ నిజం కావాలంటే మన కారు కొనాల్సిందే. మంగా, నాకెందుకో మనం ఇప్పట్లో కారు కొనడం మంచిది కాదేమో అనిపిస్తుంది. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఆ ఉద్దేశం అంటూ పెద్దగా ఏం లేదు మంగా, అంటే నువ్వు కారు తీసిన ప్రతిసారి మనం ఏదో రకంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం కదా అని. మనం ఎక్కడ ఫేస్ చేస్తున్నావు? ఆ క్రెడిట్ అంతా మోహన్ గారే కొట్టేస్తున్నారు కదా. అవుననుకో, కానీ నువ్వు ఇంకోసారి ప్రయత్నిస్తే ఆ దరిద్రం మనకి చుట్టుకుంటుందేమోనని భయంగా ఉందే. రాంబాబు, నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు? ఎప్పుడు ఇంతే, నేనేం నేర్చుకుంటాను అన్నా వద్దు వద్దు అంటావు. నువ్వే ఇప్పుడు కూడా నేను డ్రైవింగ్ నేర్చుకుంటాను అంటే వద్దు అంటున్నావు. నేను హట్ అయ్యాను, బొంగబుద్ధి పెట్టుకున్నాను. దేవుడా, ఇప్పుడు నేను ఏమన్నాననే, అయినా మీ ఆడవాళ్ళు కంట్లో కుళాయిలతో ఎప్పుడు రెడీగా ఉంటారే. ఇప్పుడు డిస్కషన్ దారి గురించి కాదు, ఇప్పుడు మన కార్ కొంటున్నామా లేదా. నాకు వేరే ఆప్షన్ ఉందమ్మంగా, నువ్వు ఎలాగో డిసైడ్ అయ్యావు కదా, అలాగే గాని. మోహన్ గారు ఎక్కడున్నా ఇతికి పట్టుకోవాలి. రాజీ, ఏంటి ఇందాక నుంచి వెతుకుతున్నావు? ఇందాక తింటున్నప్పుడు ఇక్కడ ఒక చిప్ పడిపోయింది మంగా, దొరుకుతుందేమోనని వెతుకుతున్నాను. ఆపిల్ పైనుంచి కింద పడితే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని న్యూటన్ కనుక్కున్నాడంట. ఆ న్యూటన్ ప్లస్ లో నువ్వుంటుంటే
ఇంకా పైన ఎన్ని యాపిల్స్ ఉన్నాయా అని పైన వెతికేదానివి. అలా పొగడక మంగ నాకు సిగ్గు. దేవుడా మోహన్, ఒరే మోహన్. అబ్బో, ఈ కుర్రోడికి మళ్ళీ ఏం గుర్తొచ్చి చచ్చిందో ఏంటో. ఏముంది, పొలానికి ఎరువులు ఏమంటాడేమో సార్. రామ్ బాబు, మళ్ళీ ఆ టాపిక్ గుర్తు చేయకు. ఓకే మోహన్, పాలేరువి నువ్వు నా ముందో కూర్చుంటున్నావా లేరా? సారీ సార్. ఒరే మోహన్, నీకు ఒక బాధ్యత తప్ప చెప్తున్నాను రా. ఎలాగైనా సరే మీ చెల్లి పెళ్లి నువ్వే చేయాలి. ఆకాశం అంత పందిరేయాలి, చుట్టాలతో బంధువులతో ఇల్లంతా కలకలలాడాలి. మోహన్ గారు, మీకు సిస్టర్ కూడా ఉందా? మాట వరుసగైనా మరి నాతో ఎప్పుడు చెప్పలేదు. నాకు మాత్రం ఏం తెలుసు రాంబాబు, ఆడికి ఇష్టం వచ్చినట్టు పాత్రలు సృష్టిస్తున్నాడు, నేను ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థమై చావట్లా. రాంబాబు, సడన్ గా ఈ సిస్టర్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడికి తెలిసే, మనం ప్రేక్షకులం మంగా. ఆ గజనీగడ సినిమా ఎలా చూపిస్తే అలా చూడడమే. మోహన్, నువ్వే చెల్లికి ఎలాగైనా మంచి సంబంధం చూడాలి. లేని చెల్లికి సంబంధం ఎలా చూడాలరా? పైశాచికత్వానికి కూడా లిమిట్ అంటూ ఉంటుంది దరిద్రుడు. మోహన్ గారు, ఆయన ఎవరో ఒకరిని ఫిక్స్ అయి ఉంటారు కదా, కన్న తండ్రి బాధని అర్థం చేసుకోవాలి మీరు. సార్, ఇంతకీ మీ అమ్మాయి ఎక్కడుంది? అదేంటి రాంబాబు, కళ్ళెదుటో పెట్టుకుని అలా అడుగుతున్నావు? కళ్ళెదురుగా ఉందా? ఏది కనిపించట్లేదే. ఇన్నేళ్ళుగా నువ్వు నా దగ్గర పాలేరుగా పనిచేస్తున్నావు, నా కూతురు ఎవరన్నది కూడా నీకు తెలీదా? ఇంకెవరు, మన మంగే. అవును రాంబాబు, మా మంగకి ఘనంగా పెళ్లి చేసి అత్తారెండికి పంపాలి. పెళ్లి చేస్తావు నన్నే మమ్మీ అంటావరా? అందరం బాబా తగ్గదు, కుమ్మే కుమ్మే. నువ్వేంటే అలా నిద్ర మోహన్ వేసుకుని చూస్తావండి, వెళ్ళి కుమ్మో. నేను పొలానికి వెళ్ళి రావాలి. రాంబాబు, ఏ వీడిని భరించడం నా వల్ల కాదయ్యా. అవునండి, చిన్న పిల్లలో ఉన్న నన్ను మమ్మీ మమ్మీ అన్నాడు. ఇంకా నయ్యం, ఏ చెప్పు మమ్మీ అనలేదు, సంతోషించు. ఆయన ఇలాగే వదిలేస్తే నిజంగా నీకు పెళ్లి సంబంధం తీసుకొచ్చేలా ఉన్నాడు. నా భయం కూడా అదే రాంబాబు, ఇప్పుడున్న మొగుడుతోనే చస్తుంటే మళ్ళీ కొత్త మొగుడా? అంటే ఏంటే, వదిలేస్తే పెళ్లి చేసేసుకుందామనే? అలా ఏం కాదు రాంబాబు, నా కర్మ ఈ జన్మకి ఇంతే అంటున్నాను. మీ గోలాపి ముందు వాళ్ళని ఇక్కడి నుంచి ఎలా పంపించాలో అది ఆలోచించండి. సేమ్ ప్లాన్, కాకపోతే చిన్న చేంజ్. ఏంటది మంగా? ఈసారి చెప్పను, చేసి చూపిస్తాను. రాంబాబు, డ్రైవింగ్ స్కూల్ కి ఫోన్ చేసి కార్ పంపించమని చెప్పు. మళ్ళీ డ్రైవింగ్? ఏంటి చెప్పేది, కార్ ఇంకా చెట్టు మీదే ఉందా? అయితే వేరే డ్రైవింగ్ స్కూల్ కి ఫోన్ చేసి కార్ పంపించమని చెప్పు. రాంబాబు, ఈసారైనా ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? అంతా మీ గ్రహస్థితి మీదే ఆధారపడు సార్. అవునులే, ఎంత చెట్టుకి అంత గాలి. అవును, ఇంతకీ ప్లాన్ ఏమేంటి ఉందబ్బా? వద్దు అయ్యమ్మో, అబ్బో వద్దు అయ్యమ్మో, వద్దు అమ్మో, చంపేస్తామా రెండు? అయ్యమ్మో అబ్బో వద్దు. గతం గుర్తొచ్చిందా? గుర్తొచ్చిందా? హలో, గుర్తొచ్చిందా? వచ్చిందా? నాకు ఇప్పుడంతా గుర్తొచ్చింది. థాంక్స్ రాంబాబు, అందరం మొత్తానికి సాధించేసాం. ఇట్స్ టీమ్ వర్క్ సార్, టీమ్ వర్క్. సార్, ఇంతకీ తమరు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎటు వెళ్తున్నారు, ఎందుకు దీని కింద పడ్డారు? నేను హౌరంగా జోబుని, షారుఖ్ ఖాన్ ఈజ్ మై డాడీ. మీ మమ్మీ రాణి ముఖర్జా బాబు? కాదు, ఆలియా బాత్. చిన్నప్పుడే నన్ను వదిలేసింది, అప్పుడు నుంచి ఎలాగైనా హీరో అవ్వాలని కష్టపడి బాలీవుడ్ లో సెటిల్ అయిపోయినా. బాబు, వీడు మళ్ళీ మొదటికి వచ్చాడయ్యా. పాపం చిన్న మెదడు పూర్తిగా పచ్చడైపోయినట్టుంది. ఇదిగో ఈ రోజు నుంచి నువ్వే నా కష్టంటివే. ఇదిగో టచ్ అప్ చేయి. నేను టచ్ అప్ చేయాలా?
మాంగళ్యానికి మరో మూడ్లాగా మోహన్ గారికి మరో యాంగిల్ స్టార్ట్ అయినట్టు. నాకు నచ్చలా, పిక్ అప్. నీ బతికేం బతుకురా, తూని అబ్బా. ఏం మోహన్ గారు అద్దం పట్టు కూర్చున్నారు, ఏం చేయమంటావయ్యా? మాట్లాడితే టచ్ అప్ అంటాడు, ఓసారి నన్ను అసిస్టెంట్ అంటాడు, షూటింగ్కి యుఎస్కి వెళ్ళాలి, టికెట్స్ బుక్ చేయమంటాడయ్యా గజనీ గారు. రోడ్డు వైడనింగ్ లో పోయిన ఇల్లులా అయింది నా పరిస్థితి. అంటే ఇప్పుడు మీరు ఆ గజనీకి అసిస్టెంట్ అన్నమాట? అవును మంగ. పోనీ, శాలరీ కరెక్ట్ గా ఇస్తున్నాడా? నీకు కామెడీగా ఉందా మంగ? వీడిని ఇలాగే వదిలేస్తే రేపు అమెరికా ప్రెసిడెంట్ నేనేనని, ట్రంప్ వీడి క్లాస్మేట్ అని అంటాడు. రాంబాబు, ఆ గజని ఆగడాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. మనమే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఏంటిచ్చేది? ఆడ తయారవడం కారణం మనమే, మర్చిపోయావా? అవును మంగ, పోలీస్ స్టేషన్కి వెళ్తానని నన్ను భయపెట్టి మరీ పనులు చేయించుకుంటున్నాడు నా చేత. వాడి పిచ్చి సంగతేమో కానీ మీరైనా అప్పుడప్పుడు మెడిటేషన్ చేయండి, లేకపోతే మీలో గజని ఎవరో గుర్తుపట్టడం కష్టమైపోతుంది. చంపుకు తింటున్నాడు నన్ను. ఒరే మోహన్, వస్తున్నారయ్యా. రాంబాబు, మనం ఇక్కడ నుంచి జంప్ అయిపోదాం, లేకపోతే మనల్ని కూడా పిలుస్తాడు.